ట్రంప్కి సంబంధించి ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అమెరికాలో నిజంగా అయితే గనక అధ్యక్షులు ఒక్కొక్కళ్ళని ఉరితీసి వాళ్ళకి చివరికి ప్రాణం పోయేదాకా లాస్ట్ శ్వాస వదిలేదాకా చేయాలి ఎందుకు ప్రపంచం మీద వాళ్ళు చేసిన యుద్ధాలు ఇరాక్ మీద చేసిన అరాచకం ఇరాన్ని చేసిన వేధింపులు లేదా మిగతా ప్రపంచం మీదకి రుద్దినటువంటి తీవ్రవాదులు ఇవాళ ప్రపంచం మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల దరిద్రం పుట్టిందంటే వీళ్ళ వాళ్ళే అలా కాశ్మీరీ తీవ్రవాదులు ప్రపంచం అంతా పుట్టుకొచ్చారు ఆల్ ఖైదాలు వాళ్ళంతా అంటే వీళ్ళ వల్లే వీళ్ళు పెంచి పోషించి ప్రోత్సహించడం వల్లే అలాంటిది నరహంతకులు లేకపోతే కనుక దారుణమైనటువంటి ఆ సమాజాన్ని లేదా ప్రపంచాన్ని పట్టి పీడించేటువంటి విధంగా చేసినటువంటి వాళ్ళందరూ దర్జాగా ఉంటే ఎవరో ఒక అమ్మాయితో అక్రమ సంబంధమే ఉందో లేకపోతే జాలీగా ఎంజాయ్ చేశాడు ట్రంప్ అమ్మాయికి పరిహారం కూడా ఇచ్చేసాడంటే వా అమ్మాయికి బాధలేదు ఈయనకి బాధలేదు దాన్ని లెక్కల్లో ఫీజుగా చూపించాడు అన్న కారణంగా అరెస్టు చివరికి అతను దాన్ని ఫేస్ చేయాల్సి రావడం అందుకనినే ఇప్పుడు అక్కడ వచ్చేటువంటి ప్రశ్న అదే అనమాట ఇరాక్ ఇరాన్ ఆఫ్ఘన్ సిరియా ఇలా పలు దేశాల మీద బాంబులు వేయించి వేల మంది చౌక్ కారణమైన ఏ ఒక్క అమెరికన్ ప్రెసిడెంట్కి శిక్ష పడలేదు తన నాలుగు సంవత్సరాల కాలంలో ఏ దేశం మీద దాడి చేయకపోవడమే బహుశా ట్రంప్ చేసింది అనుకుంటా ట్రంప్కి వైవాహేతర సంబంధాలు ఉన్నాయని ఆ విషయం బయట పెట్టకుండా ఉండటానికి స్టార్మీ డానియల్స్ అనే పోర్ను స్టార్కి రెండు వేల పదహారులో ట్రంప్ సుమారు కోటి రూపాయలు లంచం ఇచ్చాడనే అభియోగానికి సంబంధించి అది లాయర్కి ఇచ్చిన ఫీజులు అని చెప్పి చూపించాడు అన్నటువంటి కారణంగా చేయడమే ఇక్కడ విచిత్రం